ఈరోజు మనము ఎంఎస్ వర్డ్లో ఏదైనా ఒక వర్డ్ని ఫైండ్ చేయటం అలానే రీప్లేస్ చేయటం ఇవి ఎలానో తెలుసుకుందాం అన్నమాట. ఫస్ట్ మ్యాటర్ టైప్ చేసుకుందాం. ఇలా చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే ఫైండ్ చేయాలో కర్సర్ అక్కడ పెట్టుకొని కంట్రోల్ ఎఫ్ అయినా ప్రెస్ చేయొచ్చు, లేదా హోమ్లో అంటే హోమ్ ట్యాబ్లో ఫైండ్ అని దీని మీదైనా క్లిక్ చేయొచ్చు, లేదా కంట్రోల్ ఎఫ్ షార్ట్కట్ అనమాట. ఓకేనా? ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఫైండ్ ఏ రీప్లేస్ అనేది వస్తుంది. దీనిలో ఫస్ట్ ఫైండ్, ఫైండ్ వాట్ అంటే మనం ఏ వర్డ్ని ఫైండ్ చేయాలనుకుంటున్నాము అనేది చూసుకోవాలన్నమాట. ఇక్కడ మనం బాక్స్ అనే వర్డ్ని ఫైండ్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్కి ఫైండ్ వాట్లో బాక్స్ అని టైప్ చేసి ఫైండ్ నెక్స్ట్ అని కొట్టారంటే మనకి ఎక్కడైతే బాక్స్ అనే వర్డ్ ఉందో మనం ఎన్నిసార్లు ప్రెస్ చేస్తే అన్నిసార్లు అనమాట. ఫైండ్ నెక్స్ట్ అనేది ఎక్కడెక్కడ ఉందో అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఫైండ్ చేయాలంటే మనం ఎక్కడ ఫైండ్ చేయాలనుకుంటున్నామో స్టార్టింగ్లో కర్సర్ పెట్టుకొని ఫైండ్ వాట్లో మనం ఏ వర్డ్ ఫైండ్ చేయాలనుకుంటున్నామో ఆ వర్డ్ టైప్ చేసి ఫైండ్ నెక్స్ట్ అని కొట్టాము అంటే ఆ వర్డ్ ఎక్కడెక్కడ ఉన్నది అనేది మనకి ఫైండ్ చేసి చూపిస్తుంది అన్నమాట. అలానే రీప్లేస్. రీప్లేస్ అంటే ఇక్కడ డైరెక్ట్గా ఓపెన్ చేసిన దానిలో అయినా చేసుకోవచ్చు, లేదా హోమ్ ట్యాబ్లో రీప్లేస్ ఓకే ఇట్లా అయినా క్లిక్ చేయొచ్చు, లేదా కంట్రోల్ హెచ్ అని ప్రెస్ చేసిన రీప్లేస్ అంటే కంట్రోల్ ఎఫ్ కొడితే ఫైండ్ చేయటం, కంట్రోల్ హెచ్ కొడితే రీప్లేస్ చేయటం, ఫైండ్ అండ్ రీప్లేస్ అన్నమాట. ఇక్కడ ఇందాక మనం ఫైండ్ చేసాం కదా ఇక్కడ బాక్స్ అనేది, అట్లా రీప్లేస్ చేయాలంటే ఫస్ట్ ఏ వర్డ్ని ఏ వర్డ్తో రీప్లేస్ చేయాలి అనేది ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు సపోజ్ మనకి బాక్స్ ఉన్న చోటల్లో బ్యాగ్ అనేది రావాలనుకోండి, ఫైండ్ వాట్లో బాక్స్ టైప్ చేయాలి అంటే బాక్స్ ఉన్న చోట అనమాట. రీప్లేస్ విత్ ఏ వర్డ్తో రీప్లేస్ అవ్వాలి, బ్యాగ్ అనే వర్డ్తో రీప్లేస్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ రీప్లేస్ కొట్టాము అంటే ఆప్షన్స్లో మనకి ఎక్కడైతే బాక్స్ ఉందో అక్కడ రీప్లేస్ అవుతూ ఉంటుందన్నమాట. అదే ఈ రీప్లేస్ ఆల్ కొట్టామనుకోండి, సపోజ్ రీప్లేస్ ఆల్ కొట్టామంటే ఎట్ ఏ టైం మొత్తం మనకి ఎక్కడెక్కడ బాక్స్ అనేది ఉందో అక్కడంతా రీప్లేస్ అవుతుంది. అంటే మన కర్సర్ పెట్టిన చోట నుంచి అన్నమాట, మనకి మధ్యలో నుంచి కర్సర్ ఉంది కదా ఇక్కడ చూడండి, అందుకనే బ్యాగ్ అని బాక్స్ అన్నీ ఉన్న చోటల్లో బ్యాగ్ అని 4 లైన్స్ మాత్రమే వచ్చింది. అంటే మన కర్సర్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి రీప్లేస్ అయింది అనమాట, రీప్లేస్ ఆల్కొట్టినప్పుడు మొత్తం. అదే మొత్తం రీప్లేస్ అవ్వాలనుకోండి అంటే డాక్యుమెంట్ మొత్తం, డాక్యుమెంట్లో ఉన్నాయి మొత్తం ఇక్కడ చూడండి, వర్డ్ హ్యాజ్ రీచ్డ్ ద ఎండ్ ఆఫ్ ద డాక్యుమెంట్, 2 రీప్లేస్మెంట్స్ పర్ మేట్, యూ వాంట్ టు కంటిన్యూ సెర్చ్ ఎట్ ద బిగినింగ్ అంటే ఫస్ట్ నుంచి చేయమంటారా, మొత్తం డాక్యుమెంట్లో ఇంకా 2 ఉన్నాయి అని అడుగుతుంది కదా. ఎస్ అని కొట్టాము అంటే మొత్తం రీప్లేస్ అవుతుంది. ఎప్పుడైతే మొత్తం రీప్లేస్ అవుతుందో వర్డ్ హ్యాజ్ కంప్లీటెడ్ ఇట్ సెర్చ్ ఆఫ్ ద డాక్యుమెంట్ అండ్ హ్యాజ్ మేడ్ 5 రీప్లేస్మెంట్ అంటే మొత్తం 5 రీప్లేస్మెంట్స్ అయినాయి అని చెప్తుంది అన్నమాట. ఈ విధంగా మనం వర్డ్లో ఫైండ్ రీప్లేస్ ఎలా అండి, మళ్ళీ ఒకసారి చూడండి, హోమ్ ట్యాబ్లో ఫైండ్ అని ప్రెస్ చేయటం, లేదా కంట్రోల్ ఎఫ్ షార్ట్కట్ అన్నమాట. అలానే రీప్లేస్ చేయాలంటేనేమో హోమ్ ట్యాబ్లో
రీప్లేస్ అయినా ప్లస్ చేయొచ్చు లేదా కంట్రోల్ హెచ్ ప్లస్ చేసిన రీప్లేస్ వస్తుంది. ఈ విధంగా మనం ఏ వర్డ్ ఫైండ్ చేయాలో ఫైండ్ వర్డ్లో టైప్ చేసి ఫైండ్ నెక్స్ట్ అని కొడితేనేమో ఎక్కడెక్కడ ఉన్నది అనేది ఫైండ్ చేస్తుంది. అదే రీప్లేస్లోకి వెళ్ళి ఫైండ్ వర్డ్లో ఏ వర్డ్ రీప్లేస్ అవ్వాలో ఆ వర్డ్ టైప్ చేయాలి. రీప్లేస్ విత్లోనేమో ఏ వర్డ్తో రీప్లేస్ అవ్వాలో ఆ వర్డ్ టైప్ చేయాలి. అంటే బాక్స్ అనే ఉన్న చోటల్లా బ్యాగ్ రావాలి అంటే ఫైండ్ వర్డ్లో బాక్స్ అని టైప్ చేసి రీప్లేస్ విత్లో బ్యాగ్ అని టైప్ చేసి రీప్లేస్ కొట్టారు అంటే మన కర్సర్ ఎక్కడి నుంచి ఉందో అక్కడి నుంచి రీప్లేస్ అవుతూ వస్తుంది. అదే మొత్తం రీప్లేస్ అవ్వాలి అంటే కనుక స్టార్టింగ్లో పెట్టుకొని రీప్లేస్ ఆల్ కొట్టచ్చు, లేదా మధ్యలో రీప్లేస్ ఆల్ కొట్టాలి అంటే కనుక అక్కడ ఎంత ఎక్కడి నుంచి ఎంతవరకు రీప్లేస్ అయిందో అక్కడ అడుగుతుంది అనమాట. మిగతా ఈ డాక్యుమెంట్లో ఉన్నాయి కూడా రీప్లేస్ చేయమంటారా అని ఓకే అని కొట్టేశాము అంటే మొత్తం రీప్లేస్ అవుతుంది. ఈ విధంగా వర్డ్ని ఫైండ్ చేయటము రీప్లేస్ చేయటము అనేది చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్. సో మీరు కనుక లైక్ చేస్తూ ఉంటే కనుక మాకు సపోర్టింగ్ పెరిగి సో ఇంకా ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తూ ఉంటుంది. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ.